ఇవన్నీ కాదు ఈ రాయిని తీసుకెళ్ళండి కోటి రూపాయలు ఇస్తా ఆ రాయిని తీసుకుపోయే దమ్ము నిజంగా ఎవరికీ లేదా ఒకడు వచ్చినాడు మరీ పందెం కట్టి రాయిని తీసుకెళ్ళాడు పొలి మీద దాటక ముందే రక్తం కక్కుని చచ్చాడు ఇది సాధారణమైన రాయి కాదు నాయన నాయనా పొరపాటును కూడా ఆడవాళ్ళి గుడి వైపు రాకూడదు నాయనా వచ్చేకినా చాలా ప్రమాదము ప్రాణాలకే ప్రమాదము చూడడానికి 5 కేజీల రాయి పొలి మీద దాటేలోపు చంపేస్తుంది గుండె ధైర్యం ఉంటే రండి ఇప్పుడే ఈ రాయిని తీసుకెళ్ళండి అనువనువు మూఢనమ్మకాలే రాయిని తాకి ఎంత మంది చచ్చారు फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल कंटेंट वीडियोस कोसम एंत दूरमैना वेल्दा वीडियो निदर्शन दादापु वेल्लडानिकि 1000 किलोमीटर्लु रावडानिकि 1000 किलोमीटर्लु 2000 किलोमीटर्लु प्रयाणम चेसि ओक अद्भुतमैन मिस्टीरियस स्टोन गुरिंचि मी अंदरिकि वीडियो अंदिस्तुन्नामु ई प्रदेशं वच्चेसि तमिलनाडु राष्ट्रं केरला तमिलनाडु बॉर्डर लो उंटुंदन्नमाट इदि ओक चिन्न पल्लेटूरु ऊरि पेरु धर्मपुरी आ रायिकि चाला चरित्र उंदि आ रायिकुन्न मिस्टरी स्टोरी एंदि इंका ई ऊरु वाळ्ळु चेप्तुन्नदि एंदि पूर्व एवरेवर चलो इंका एमेम जरूर पोल मेर दाटी आ रायनी इला चला विषया वीडियो माटडकंदा वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चेयंडी अलागे मैं चैनल सब्सक्राइब चेयंडी मंची मंची वीडियोस कोसम एंत दूरमैना सो मीरंदर चूसी मम्मल्नि आदरिस्ते इंका मंची वीडियोस अयिते तीस्तामु इक्कडुन्न मूढनम्मकालु आ राय गुरिंचि मीरु विंटे निजंगा आश्चर्यपोतारु इंका आलस्यं चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम लेट्स स्टार्ट अवर वीडियो ई वीडियोलो माट्लाडिन ग्रामस्तुलु तमिलनाडु वाळ्ळु वाळ्ळकु तमिलं मात्रमे वच्चु सो मी अंदरिकी अर्थमय्येला తెలుగులోకి డబ్బింగ్ చేయడం జరిగింది తమిళనాడులో ఎక్కడో మారుమూలన ఉన్న ఈ ధర్మపురికి మా ఊరు నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు 1.5 రోజు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నాము ధర్మపురి ఆ ధర్మపురి నే బస్ ఊరంతా ఒక వైపు ఈ మడగరప్ప స్వామి దేవాలయం ఒక వైపు మొత్తానికి ఆ దేవాలయం దగ్గరికి చేరుకున్నాం చుట్టూ ఎక్కడ చూసినా బీడు భూములు అలాగే పచ్చని పొలాలు టెంపుల్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ తాళం వేశారు మాకేం చేయాలో అర్థం కాలేదు అప్పుడే ఆ గ్రామస్తుడు ఒక అన్న మాకు పరిచయం అయ్యాడు ఆయన సాయంతో పూజారి గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము కానీ అప్పుడే మాకు ఇంకో నిరాశ ఎదురైంది పూజారి గారు ఊర్లో లేరు ఆయన రావడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు ఇక చేసేదేమీ లేక ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాము పూజారి గారు ఎప్పుడెప్పుడు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము మైండ్ లో ఒక్కటే రన్ అవుతుంది ఎలా అయినా సరే ఈ అద్భుతమైన రాయి గురించి తెలుసుకొనే ఇక్కడి నుంచి బయలుదేరాలి మొత్తానికి మరుసటి రోజు సాయంత్రానికి పూజారి గారు వచ్చారు ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసుకొని ఆ తర్వాత ఆ గుడి తాళం తీసుకొని మడగరప్ప స్వామి దగ్గరికి బయలుదేరాము చిన్న రాయిని లేపగలరా ఆ రాయిని మా ఊరు పొలిమేర దాటి తీసుకెళ్ళగలరా అని చెప్పిన ఆ పూజారి ఆ గ్రామస్తుల మాటలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి అయితే ఈ ఊరు నుంచి ఆ రాయిని మేము తీసుకెళ్ళొచ్చా అని ఆ పూజారి గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీరే వినండి ఇప్పుడు ఆ రాయి ఉంది కదా దాన్ని మనం ఎవరైనా తీసుకోవొని చెప్పి మీ విలేజ్ వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారంట మేము తీసుకోపోవచ్చా రాయిని You will go. One daily here, that is wrong. Please go, brother. You will go. తూర్పునొక ఏరుంది దక్షిణాన ఒక కాలవ ఉంది పరమట దిక్కున పొదలు తోట ఉన్నది అక్కనే ఒక బావి ఉంది దక్షిణాన ఒక ఏరుంది కదా ఇవన్నీ చుట్టూ ఉన్నాయి ఆబ చెట్టు అక్కనే ఉంది ఇది ఈ గుడికి ఎల్లలు తీసుకెళ్తాంటే తీసుకెళ్ళండి నేను వద్దనలేదే ఇవల్ల కాదు తీసుకెళ్ళినా పొలి మీద దాటి మీరు వెళ్ళలేరు పొలి మీద లోపైతేనే ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు చుట్టుపక్కల అన్ని వైపులా పోవచ్చు ఏదైనా పొలిమేర లోపలే ఒకవేళ ఆ రాయిని తీసుకెళ్ళినా మళ్ళీ అది ఉన్న చోటికే తిరిగి వస్తుందట లేదా భయంకరమైన పరిణామాలు సంభవిస్తాయని పూజారి గారు చెప్పారు అంతకు మించి మీ వల్ల కాదు తీయలేరే మరి ఎందుకు ప్రయత్నం చేస్తారు తీసుకెళ్ళలేరుగా ఏం చేస్తారు కాళ్ళు రావు చేతులు రావు రాయిలాగా కూర్చోవాల్సింది పట్నం నుంచి ఒక వ్యాపారస్తుడు పెద్ద విలన్ లాగా వచ్చినాడు 5000 రూపాయలు పందెం కట్టి రాయిని తీసుకెళ్ళాడు బండిలో ఎద్దుల బండిలో తీసుకెళ్లిపోయాడు ఒక ఎద్దుకు కుడంకు విరిగింది
ఒక ఎద్దుకు ఎడముఖం ఇరిగింది, అదే కాకుండా ఇరుసు ఇరిగింది బండిది, అదే కాకుండా వాడు కింద పడి రక్తం కక్కుని పళ్ళు రాలిపోయినాయి. ఏం చేయలేక ఆ రాయికి దండం పెట్టుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పటిలాగే రాయి వచ్చి కూర్చుంది. మడగరప్ప స్వామి గుడి అని ఆ ప్రాంత ప్రజలు పిలుచుకునే ఆ గుడిలోనే మనం వెతుకుతూ వచ్చిన మిస్టీరియస్ స్టోన్ ఉంది. గుడి లోపలికి వెళ్ళి చూస్తే మడగరప్ప స్వామి విగ్రహం చాలా గంభీరంగా ఉంది. ఆ విగ్రహం ముందే ఒక రాయి ఉంది. ఆ రాయి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న మేము దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాం. ఈ రాయిని తీసుకెళ్లొచ్చా అని అడిగినప్పుడు ఆయన చాలా హేళనగా నవ్వుతూ దమ్ముంటే తీసుకెళ్ళండి అన్నాడు. ఆ వింతరాయిని తీసుకెళ్లి ఏదైనా ఆలయంలో పెట్టి తాళం వేసినా కూడా అది మరుసటి రోజుకల్లా తిరిగి ఇక్కడికే వచ్చేస్తుందట. అసలు ఈ రాయి ఎవరు? దానికంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్లో ఉన్న రాయిని మడుగరప్ప స్వామి అంటారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆయన్ను పూజించుకుంటారు. ఈయనే ఈ ఊరికి కాపలా ఉన్నారు. పూర్వం కరుప్పయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ ఊర్లో ఉండే అమ్మవారిని ఈ ఊరిని కాపాడేవాడు. అనుకోకుండా ఒకసారి ఏం జరిగిందంటే విపరీతమైన వర్షాలు పడి ఆ ఊర్లోకి ఆ పక్క ఊర్లలోకి ఆ వరద నీళ్లు వెళ్ళే సమయంలో అక్కడ ఆనకట్టలు ఉంటాయి కదా, అంటే ప్రతి ఊరికి ఏదైనా ఏరు కానీ చెరువులు కానీ ఏదైనా కట్టలు వేసుకుంటారు కదా, సో ఆ కట్టలు కూడా తెగి ఊర్లోకి నీళ్లు వచ్చే సమయంలో ఆ కట్టల దగ్గరికి వెళ్ళి అడ్డుపడతాడు అన్నమాట. ఊర్లో ఉండే అమ్మవారిని కాపాడుతాడు, ఊర్లో ఉండే ప్రజల్ని కాపాడుతాడు. దాని తర్వాత ఆ కట్టలకు అడ్డుపడి అక్కడే ఇరుక్కుపోయి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ కరుప్పయ్యను ఆ దేవుడు అడుగుతాడు అన్నమాట, నువ్వు చేసింది చాలా పెద్ద త్యాగం, మీ ఊర్లో ఉండే ప్రజల్ని అలాగే పక్క ఊరు ప్రజల్ని అలా చాలా ఊర్ల ప్రజల్ని నువ్వు కాపాడావు కాబట్టి నీకు ఏదన్నా కోరిక ఉంటే కోరుకోమని చెప్పి ఆ కరుప్పయ్యను అడిగితే ఆ కరుప్పయ్య ఏం చెప్తాడంటే నాకు ఇలా దూరం వెళ్ళిపోవడం ఇష్టం లేదు, మా ఊర్లోనే ఉండిపోవాలా, నేను ఎప్పుడు మా ఊరిని కాపాడుతూనే ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటే సరే అని చెప్పి ఆ దేవుడు వరం ఇస్తాడు. దాని తర్వాత ఆ కరుప్పయ్యని ఒక రాయిలాగా మార్చేస్తాడు. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా ఆ మిస్టీరియస్ స్టోన్ అని, ఆ రాయ ఆ కరుప్పయ్య స్వామి. సో అప్పటి నుంచి ఈ ఊరిని కాపాడుతూ ఆ రాయి ఇక్కడే ఉంది. ఈ ఊరు దాటి అంటే ఈ ఊర్లో ఉండే పొలిమేరలు ఎక్కడి దాటి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ పొద్దునకంతా ఆ గుడి లోపలికి వచ్చేస్తుంది. ఇదే దీనికి ఉన్న చరిత్ర. ఈ రాయిని ఒక ఇంట్లో పెట్టి తాళం వేస్తే ఎలా వస్తుందో ఏమో తెలీదు, పొద్దున వచ్చి గుళ్ళో చూస్తే ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అలా కాకుండా ఈ రాయిని తీసుకెళ్లి మళ్ళీ తిరిగి రాకుండా ఏదైనా ఏర్పాటు చేస్తే కళ్ళు కనిపించకపోవడం లేకుంటే కాళ్ళు పడిపోవడం రక్తం కక్కుని అక్కడే పడి ఉంటారు. ఆ తర్వాత పూజారి గారు వెళ్ళి విభూతి ఇవ్వడం వలనో లేకుంటే మేము చేసిన తప్పని తెలుసుకొని వాళ్ళే ఈ గుడికి ఏదైనా చేపిస్తాను ముక్కోవడం వలనో ఏదో ప్రకారంగా నార్మల్ స్థితికి వస్తారు. ఒక టారుండా ఇలాంటి మహిమలు ఎన్నెన్నో జరిగినాయి ఈ గుళ్ళో. పూర్వం ఆ ఊరి పిల్లలు ఆటలాడుతూ ఆ రాయి తీసుకెళ్లి ఏటి ఒడ్డున వదిలేసి వస్తారట. అది ఒక్కొక్కసారి ఏటి ప్రవాహంలో కొట్టుకుపోతుందట. కానీ మరునాడే ఆ రాయి తిరిగి ప్రదేశానికి వచ్చేస్తుందట. నాకు 10-15 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ రాయిని ఎత్తుకెళ్లి దక్షిణాన ఉన్న కొలనులో ఉత్తరాన ఉన్న ఏట్లో వేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ రాయి తిరిగి వచ్చి మళ్ళీ గుడిలోని గర్భగుడిలో ఉండేది. అలా జరుగుతుందంటే దేవుడు ఉన్నట్లే కదా. మేము అడవి మనుషులం, చిన్నప్పటి నుంచి చదువు సంధ్యా లేదు, మేమంటే తెలియక చేసాం. కానీ చదువుకున్నట్టు కూడా అలా చేస్తాడా? చేయడు, ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. కాలు చేయి పడిపోయి దెబ్బతింటాడు. అదేంటంటే ఈ ఊరు పక్కనే ఒక ఏరుంటుంది, వర్షం పడిందంటే బ్రహ్మాండంగా పడుతుంటుంది. ఈ రాయిని పరీక్షించాలని మహిమలు తెలుసుకోవాలని ప్రవహించ నీళ్ళలో వేశారు. అది బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది, మన ముందే కొట్టుకుంటూ వెళ్తుంటుంది. కానీ ఆ ప్రవాహానికి రాయిని తీసుకురాలేక వెనక్కి తిరిగి వస్తారు. వచ్చి చూసేసరికి ఆ గర్భగుడిలో ఉంటుంది రాయి. అదే మహిమలో ఏమో కానీ. ఒకసారి ఒక మాంత్రికుడు ఈ రాయిని వెలకట్టి ఎడ్ల బండిలో తీసుకెళ్లాడట. అప్పుడు మడగరప్ప స్వామి ఆ మాంత్రికుడికి తగిన శాస్తి చేయగా అప్పుడు ఆ మాంత్రికుడు ఆ రాయిని తీసుకొచ్చి ఉన్న చోటనే పెట్టి పారిపోయాడట. ముఖ్యంగా ఆ రాయిని ఎత్తుకెళ్లి తీసుకుపోతారే అనే భయం ఈ ఊరి ప్రజలకు ఉండదు. ఎందుకంటే మాంత్రికుడికే కాదు ఇంకొంతమందికి కూడా కాళ్ళు చేతులు పడిపోవడం, నెత్తురు కక్కోవడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయట. ఇది మాత్రమే కాదు, ఈ ఊర్లో ఇంకో వింత ఆచారం ఉంది. మన ఊర్లో ఏదైనా దొంగతనం జరిగితే మనం పోలీస్ స్టేషన్ వెళ్తాం.
కానీ ఆ గ్రామంలో ఏదైనా వస్తువు దొంగిలించబడితే వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తి ఊర్లో దండోరా వేయించి మడగరప్ప స్వామికి మొక్కుకుంటారని తెలియజేశారు. వస్తువు దొంగిలించిన వారు తామే అది తీసుకొచ్చి ఊరు పెద్దల సమక్షంలో అప్పగించి వెళ్తారట. అలా చేయని పక్షంలో వస్తువు దొంగిలించిన వ్యక్తి కాళ్ళు చేతులు పడిపోయి కదలని స్థితిలో ఇంట్లో ఉండవలసి వస్తుందట. తర్వాత మడగరప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆ రెండు కుటుంబాల వారు సంధి కుదుర్చుకుంటే దొంగిలించిన వ్యక్తికి కాళ్ళు చేతులు వస్తాయట. ఈ గుడి నిర్మాణం కంటే ముందు ఆ వింతరాయి మాత్రమే దైవంగా ఉండి ఊరిని కాపాడుతూ ఉండేది. గుడి కట్టిన తర్వాత ఆ రాయిని బయట పడేసి పూజారి కొత్తగా తెచ్చిన ఆ విగ్రహానికి మాత్రమే పూజలు చేసేవాడు. అలా చేసినందుకు పూజారి కళ్ళు పోయాయి. దాని తర్వాత పూజారి కొడుకు మతిస్థిమితం లేకుండా అయ్యాడు. మెల్లమెల్లగా పూజారి కుటుంబం నాశనమైందని ఇక్కడి వాళ్ళు మాతో చెప్పారు. డబ్బులు, నగలు, కోళ్ళు, మేకలు, ఇక్కడ పనస పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పనస పళ్ళు, ఇలా చాలా దొంగతనాలు జరిగినా కూడా మడగరప్ప స్వామికి ముక్కుకొని దండోరా వేపించిన తర్వాత చాలాసార్లు దొంగలు వచ్చి లొంగిపోయి మేము చేసింది తప్పే అని ఒప్పుకున్నారట. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే గుడి ఊరు బయట ఉన్నది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు బాగా జరిగేవట. అందుకే ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ గుడి వైపు వస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. కొద్దిసేపటి తర్వాత పూజారి గారి చేతిలో గవ్వలు చూశాను. ఆ గవ్వలు ఏంటి అని అడిగాను. అప్పుడు పూజారి గారు ఏం చెప్పారంటే, ఏదైనా సమస్య ఉంటే ఈ గవ్వలు చెప్తాయి, అందుకనే మా ఊర్లో వాళ్ళు చాలా మంది వచ్చి ఈ గవ్వలు వేపించుకుంటారు, అప్పుడు వాళ్ళ సమస్యలు ఏంటో ఈ గవ్వలు చెప్తాయని చెప్పాడు. సరే అని చెప్పి నాకు కూడా ఈ గవ్వలు వేయండి, నా పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అని ఆ పూజారి గారిని అడిగాను. అప్పుడు ఆయన గవ్వలు వేయడం మొదలుపెట్టాడు. మొదటిసారి 6 పడ్డాయి, రెండోసారి 6 పడ్డాయి, మూడోసారి 6 పడ్డాయి, అదేందో కానీ విచిత్రంగా 3 సార్లు 6 పడ్డాయి. ఆయన నా వైపు చూస్తూ, కొద్ది రోజులు మాత్రమే నీకు కష్టం, ఒక 6 నెలలు నీకు కష్టం ఉంటుంది, దాని తర్వాత నీ టైం అంతా బాగుందని ఆ పూజారి గారు నాతో చెప్పారు. ఏందన్నా విలేజ్ విహారి, నువ్వు కూడా ఇదంతా నమ్ముతావా? మనం చదువుకున్న వాళ్ళం కదా, ఇదంతా అవసరమా అని నన్ను అడిగితే నా సమాధానం ఒక్కటే, కేవలం ఈ వీడియోలు చేయడానికి ఒక్కటే కారణం, చారిత్రక ప్రదేశాలు, వింత ఆచారాలు, ఎన్నో పురాతన గృహలు, ఎన్నో మిస్టరీ స్టోరీస్, ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ తెలియజేయడానికి మాత్రమే. ఏదైనా ఒక చరిత్రను చెప్తున్నామంటే అది మేము కల్పించి చెప్పినది కాదు, ఆ ఊరు ప్రజలు ఏం చెప్తారో అది మాత్రమే మీకు చెప్తున్నాము. అంతేకాని మీరు ఇలాంటి వాటిని నమ్మండి, ఇలాంటి వాటిని పాటించండి అని మీకు ఎప్పుడూ చెప్పలేదు. దేవుని నమ్మేవారు కొందరు, అదే దేవుణ్ణి నువ్వు ఎక్కడున్నావురా అని అడిగేవారు కొందరు. అందరినీ గౌరవిస్తూ వీడియోలు తీయడమే మా ఉద్దేశం. మూఢనమ్మకాలను జనాల మీద రుద్దడం ఈ ఛానల్ ఉద్దేశం కాదు. వీడియోల నుంచి చరిత్రను మాత్రమే చూడండి, చరిత్ర మాత్రమే. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ ఎంత దూరం ఉన్నా కూడా మేము వెళ్ళి వీడియో తీస్తాం. అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి తెలియక దాన్ని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం లేదు. సో ఇక్కడ చూడండి, బెల్ ఐకాన్ని ఇలా యాక్టివేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఏం వీడియోలు తీసినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. చాలా వరకు కూడా నోటిఫికేషన్ ప్రాబ్లమే ఉంది. సో వీడియోని సజెషన్లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడడం లేదు. సో చూడడానికి ప్రయత్నం చేయండి, లేదంటే అప్పుడప్పుడు మన ఛానల్ని సర్చ్ చేసి విలేజ్ విహారీని సర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది. అప్పుడు మనం లేటెస్ట్ వీడియోలు ఏమేమి పెట్టినామో అవన్నీ కనపడతాయి. సో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా వీడియోని ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయింటే లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.